సుదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. బెరాకా ప్రేయర్ హౌస్ కేపీహెచ్పి బృందం వారు సమర్పిస్తున్న రాగ సుధా రసమంజరి. గతించెను సమస్తము నూతనమాయెను. నూతనారంభం నా యేసుతో ఈ వత్సరం. పాతవి గతించెను సమస్తము నూతనమాయెను. నూతన సృష్టిగా ప్రభు నన్ను చేసెను. సంవత్సరపు దయా కిరీటం ధరింపజేసెను. నూతన సృష్టిగా ప్రభు నన్ను చేసెను. సంవత్సరపు దయా కిరీటం ధరింపజేసెను. వాగ్దానం నా పట్ల నెరవేర్చెను. నూతనారంభం నా యేసుతో ఈ వత్సరం. పాతవి గతించెను సమస్తము నూతనమాయెను. నూతనారంభం నా యేసుతో ఈ వత్సరం. పాతవి గతించెను సమస్తము నూతనమాయెను. అలవరుచుకొందును ప్రభుని మాట కొరకు నేను వేచియుందును. వాక్యాధ్యానము అలవరుచుకొందును ప్రభుని మాట కొరకు నేను వేచియుందును. వేకువనే లేచదను దేవునిని స్తుతించదను. వేకువనే లేచదను దేవునిని స్తుతించదను. దేవుని త్రోవలోనే నడిచదను. నూతనారంభం నా యేసుతో ఈ వత్సరం. పాతవి గతించెను సమస్తము నూతనమాయెను. నూతనారంభం నా యేసుతో ఈ వత్సరం. పాతవి గతించెను సమస్తము నూతనమాయెను. జ్ఞాపన ప్రార్థన నేను చేసెదన్. దేవునిపై నేను ఆనుకొందును. విజ్ఞాపన ప్రార్థన నేను చేసెదన్. దేవునిపై నేను ఆనుకొందును. విశ్వాసముతో ప్రార్థింతును లోకములు సరిదిద్దుకొందును. విశ్వాసముతో ప్రార్థింతును లోకములు సరిదిద్దుకొందును. ప్రభుని రాకకై సిద్ధపడుదును. నూతనారంభం నా యేసుతో ఈ వత్సరం. పాతవి గతించెను సమస్తము నూతనమాయెను. నూతనారంభం నా యేసుతో ఈ వత్సరం. పాతవి గతించెను సమస్తము నూతన.
ఆవిర్భవింపజేసెను నూతన సృష్టిగా ప్రభు నన్ను చేసెను సంవత్సరపు దయ కిరీటం ధరింపజేసెను వాగ్దానం నా పట్ల నెరవేర్చెను నూతన ఆరంభం నా యేసుతో ఈ వత్సరం పాతవి గతించెను సమస్తము నూతనమాయెను నూతనారంభం నా యేసుతో ఈ వత్సరం పాతవి గతించెను సమస్తము నూతనమాయెను ప్రజలు బహుగా ధన్య జీవులగుదురు దేవుని ఆశ్రయించిన ప్రజలు బహుగా ధన్య జీవులగుదురు దేవుడు వారికి ఆశ్రయమై బహుగా వారిని వర్ధిల్లచేయును దేవుడు వారికి ఆశ్రయమై బహుగా వారిని వర్ధిల్లచేయును బహుగా వారిని వర్ధిల్ల చేయు దేవుని ఆశ్రయించిన ప్రజలు బహుగా ధన్య జీవులగుదురు దేవుని ఆశ్రయించిన ప్రజలు బహుగా ధన్య జీవులగుదురు ఆశ్రయించిన కాలం బహుగా ఉజ్జియా వర్ధిల్లెనుగా నిన్ను ఆశ్రయించిన కాలం బహుగా ఉజ్జియా వర్ధిల్లెనుగా మనసున గర్వించిన పిదప కుష్టు కలిగి చెడిపోయెనుగా మనసున గర్వించిన పిదప కుష్టు కలిగి చెడిపోయెనుగా కుష్టు కలిగి చెడిపోయెనుగా దేవుని ఆశ్రయించిన ప్రజలు బహుగా ధన్య జీవులగుదురు దేవుని ఆశ్రయించిన ప్రజలు బహుగా ధన్య జీవులగుదురు దివారాత్రులు జీవ వాక్యం ధ్యానించువారు వర్ధిల్లుదురు దివారాత్రులు జీవ వాక్యం ధ్యానించువారు వర్ధిల్లుదురు మనకు త్రోవను చూపుచుండును దైవ చిత్తము తెలియాచేయును మనకు త్రోవను చూపుచుండును దైవ చిత్తము తెలియాచేయును దైవ చిత్తము తెలియాచేయును దేవుని ఆశ్రయించిన ప్రజలు బహుగా ధన్య జీవులగుదురు దేవుని ఆశ్రయించిన ప్రజలు బహుగా ధన్య జీవులగుదురు అతిక్రమమును దాచిన ఆకాను వదిలకుండా నశించెనుగా అతిక్రమమును దాచిన ఆకాను వదిలకుండా నశించెనుగా
ఒప్పుకొని విడచిన దావీదు బహుగా ప్రబలి వర్ధిల్లెనుగా ఒప్పుకొని విడచిన దావీదు బహుగా ప్రబలి వర్ధిల్లెనుగా బహుగా ప్రబలి వర్ధిల్లెనుగా దేవుని ఆశ్రయించిన ప్రజలు బహుగా ధన్య జీవులగుదురు దేవుని ఆశ్రయించిన ప్రజలు బహుగా ధన్య జీవులగుదురు దేవుడు వారికి ఆశ్రయమై బహుగా వారిని వర్ధిల్ల చేయును దేవుడు వారికి ఆశ్రయమై బహుగా వారిని వర్ధిల్ల చేయును బహుగా వారిని వర్ధిల్ల చేయును దేవుని ఆశ్రయించిన ప్రజలు బహుగా ధన్య జీవులగుదురు దేవుని ఆశ్రయించిన ప్రజలు బహుగా ధన్య జీవులగుదురు బహుగా ధన్య జీవులగుదురు బహుగా ధన్య జీవులగుదురు ఆవరణములో వర్ధిల్లుచుండును
వృక్షము వలే లెబనోను దేవదారు వృక్షముల వలె ఎదుగుచుందురు లెబనోను దేవదారు వృక్షముల వలె ఎదుగుచుందురు సుబుద్ధి కలిగిన దావీదు క్షమించే మనసు కలిగి ఉండెను సుబుద్ధి కలిగిన దావీదు క్షమించే మనసు కలిగి ఉండెను దేవుని సన్నిధి కోరుకొనెను దేవుని ప్రియునిగా ఫలించెను దేవుని సన్నిధి కోరుకొనెను దేవుని ప్రియునిగా ఫలించెను దేవుని మందిరములో నాటబడిన వారై దేవుని మందిరములో నాటబడిన వారై దేవుని ఆవరణములో వర్ధిల్లుచుందురు హల్లెలూయా దేవుని ఆవరణ లెబనోను దేవదారు వృక్షముల వలె ఎదుగుచుందురు లెబనోను దేవదారు వృక్షముల వలె ఎదుగుచుందురు దేవుని మందిరములో నాటబడిన వారై దేవుని మందిరములో నాటబడిన చుందురు హల్లెలూయా దేవుని ఆవరణములో వర్ధిల్లు చుందురు నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె లెబనోను దేవదారు వృక్షముల వలె ఎదుగుచుందురు లెబనోను వాక్యముతో నన్ను పెంచి వినిపించావు. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమగల నామమున మీకందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ప్రభునందలి ప్రియులారా, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరమంతా మనం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని అంటే ఏ రీతిగా సంతోషంగా ఉండగలమో కొన్ని మాటలు మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. 2000 సంవత్సరాల క్రిందట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని దూతలు చెప్పిన మాట ఏమిటంటే, లూకా సువార్త 2:10 ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువర్తమానం. కనుక సంతోషము అనేది ఎప్పుడు కలుగుతుందంటే అది యేసుక్రీస్తు నందు మాత్రమే మనకి సంతోషము కలుగుతుందని సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. మన సంవత్సరములన్నీ సంతోషంగా గడపాలంటే యేసుక్రీస్తును మనం కలిగి ఉండాలి. మరొక మాటను కూడా సందర్భంగా గుర్తు చేస్తున్నాను. యోబు పుస్తకములో ఒక మాట ఉంది, మరి 36:11 ఏమంటారంటే, ఆ పైన పాపము విడిచిరండని ఆజ్ఞ ఇచ్చును, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. కనుక మన దినములు
క్షేమముగాను మన సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చాలంటే పాపమును విడిచిపెట్టాలి. పాపమును విడిచిపెట్టాలి అని అంటే మనకు మనమే విడిచిపెట్టలేము. మన పాపమును క్షమించుటకు 2000 సంవత్సరాల క్రిందట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాత్రమే మన పాపమును క్షమించగల సమర్థుడు. మన పాపము నుండి మనం ఎప్పుడు విడుదల పొందుతామో అప్పుడు మన జీవితములు లేక మన జీవితము మన సంవత్సరములు సుఖముగాను సంతోషముగాను గడప వీలవుతుందని ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. మరొక మాట ఏమంటంటే నూతన సంవత్సరం ఎలా అవుతుంది అంటే పాతది వెళ్ళిపోయింది, ఇప్పుడు క్రొత్తది వచ్చింది. అంటే క్రొత్తది ఏమి క్రొత్తది? డేటు మారింది, అంటే ఇయర్ మారింది. అదేనా నూతనత్వం? కేవలం క్యాలెండర్లో ఇయర్ మారటమేనా నూతనత్వం? కాదు కాదు. ఇన్ క్రైస్ట్ యేసుక్రీస్తునందు మనం ఉండినట్లయితే మనము ఏ టు జెడ్ నూతనత్వంగా మారిపోతాం. మన జీవితం నూతనంగా మారుతుంది అని ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రభునందరి ప్రియులారా, మరి నూతన సంవత్సరం అనగా సూర్యుడు మారాడా, చంద్రుడు మారాడా, ఆకాశం మారిందా, భూమి మారిందా, సృష్టిలో ఏమైనా మారిందా? మరి ఎలాగ న్యూ ఇయర్ అయింది అంటే ఇయర్ అనేది అదొక్కటి మారితే, ఆ సంవత్సరం మారితేనే న్యూ ఎలా అవుతుంది? కాదు కాదు. ప్రభునందలి ప్రియులారా, యేసుక్రీస్తులోనికి వచ్చినట్లయితే మన జీవితమే సంపూర్ణంగా మార్పు చెందుతుంది. మీకు ఒక విషయం నేను మీకు గుర్తు చేస్తున్నాను, నా జీవితంలోనికి యేసుక్రీస్తు రాకముందు ఎలాగూ ఎన్నో సంవత్సరాలు గడిపాను. అయితే యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత నాకు సృష్టి నూతనంగా మారింది. సృష్టి నూతనంగా మారింది. అదే పౌలు భక్తుడు 2 కొరింథీ 5:17 ఈ మాట చెప్తున్నాడు, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించను అన్నాడు. అంటే మనము విడిచిపెట్టవలసినవి, మనలో గతించవలసినవి చాలా ఉన్నాయి. ఓ మొక్క పెరుగుతున్న కొలది పాత ఆకులు రాల్చేస్తుంది, పైన మువ్వు మొలుస్తూ ఉంటుంది, క్రొత్త ఆకు వస్తూ ఉంటుంది. మన జీవితంలో కూడా విడిచిపెట్టవలసినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు యేసుక్రీస్తు నా జీవితంలోనికి వచ్చారో నాకు సృష్టి అంతా క్రొత్తగా కనపడింది. ఎలా కనపడిందో నేను మీకు గుర్తు చేస్తున్నాను. సూర్యుడు క్రొత్తగా కనపడ్డాడు. అంటే సూర్యుడిని సూర్యుడిగా చూశాను ఇంతకుముందు, యేసుక్రీస్తులోనికి వచ్చినాక ఆహా ఇది నా ప్రభు చేసిన సూర్యుడు కదా అని నేను చూశాను. సముద్రమును చూసినప్పుడు సముద్రము నా ప్రభు చేసింది కదా, నా దేవుడు చేసింది కదా అని నేను సముద్రమును చూశాను. అలాగే భూమిని, సృష్టిలో ఉన్న ప్రతి చెట్టును ప్రతి పువ్వును ఇదంతా నా దేవుడు సృజించింది కదా, నా ప్రభు సృష్టించింది కదా అని సృష్టి అంతట్లో నా ప్రభువును చూడగలుగుతున్నాను. అప్పుడే మనకి నూతన సృష్టిగా ఉంటుంది ప్రియులారా. అంతేగాని ఇయర్ మారితే కాదు, ఇయర్ మారితే కాదు, మనం మార్చుకోవలసింది, మనలో మారవలసింది చాలా ఉన్నాయని ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. అలాగే పౌలు భక్తుడు గల్తీయులకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయంలో కూడా అదే మాట చెప్తున్నాడు 15వ వచనంలో, నూతన సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటి ఎందును పొందకపోవటం ఎందును ఏమీ లేదు అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభులోనికి మనము వచ్చినట్లయితే మనము మారవలసింది. మనం మారవలసింది ఏంటో, మనలో నూతనత్వం ఏం కలుగుతుందో, ఏమేమి జరుగుతుందో ఆ విషయాలు నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటగా యేసుక్రీస్తులోనికి వచ్చినప్పుడు మనము నూతన సృష్టిగా మార్చబడతాము, చేయబడతాము అని అంటే ఎలా అంటే, రోమాపత్రిక 12:2 ఈ మాట అన్నాడు, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. కాబట్టి సంవత్సరం ఒక్కటే నూతనత్వం కాదు, నీ మనసు మారిపోతుంది, నీలో రూపాంతర అనుభవం వస్తుంది. ప్రియులారా, రూపాంతర అనుభవంలోనికి నీవు వస్తావు. అంతేకాదు నీ మనసు మారుతుంది. అందుకే యేసుప్రభు వారు చెప్పాడు, మారు మనసు పొందమని ప్రభు చెప్పాడు. నీ మనసు మార్చుకోవాలి. నీ మనసు మారితే రూపాంతర అనుభవంలోనికి వస్తావు, నూతన సృష్టిగా నువ్వు మార్చబడతావు. నీకు నీవే నువ్వు తెలియకుండా నీలో ఎంతో మార్పు నీలో కలుగుతుంది ప్రియులారా.
రెండవదిగా యేసుక్రీస్తులోనికి నీ వచ్చినట్లయితే నీ హృదయం మారుతుంది, మతం కాదు. యెహెజ్కేలు 36:26లో అన్నాడు, పాత గుండె లేక ప్రాచీన హృదయం తొలగించి నూతన హృదయమును కలుగజేస్తా అన్నాడు. నీ గుండెకాయలు మారుస్తాడు, నీ హృదయాలు మారుస్తాడు, నీ మనసును మారుస్తాడు. మతాన్ని మార్చే దేవుడు కాదు ఈయన, మతాన్ని మార్చేవాడు కాదు. గుండెకాయలు హృదయాలు మారుస్తాడు, మనసును మార్చే దేవుడు నీకు పాత హృదయము తీసేసి క్రొత్త హృదయము నీలో పెడతాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తులకు వచ్చినట్లయితే నీ మార్గము మారుతుంది. మత్తయి సువార్త 2:12లో నీ మార్గము మారుతుంది, అలాగే నీ సహవాసం మారుతుంది. మొదటి కీర్తన 1 నుండి చూస్తే నీ సహవాసం మారుతుంది. అలాగే ప్రియులారా, ఒక మాట మీకు గుర్తు చేస్తున్నా, 2 తిమోతి పత్రిక 2:22లో నీవు చేపట్టవలసిన సహవాసం ఉంది, నీవు విడిచిపెట్టవలసిన సహవాసం ఉంది, నీవు చేపట్టవలసిన సహవాసం ఉంది. చివరికి యేసుక్రీస్తులోనికి వచ్చినట్లయితే నీ స్వభావం మారుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:23-24లో చూస్తే నీ మనసు నీ ప్రాచీన స్వభావం వదులుకొని నవీన స్వభావం, నీ గుణం మారుతుంది, నీ స్వభావం మారుతుంది అని ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. అప్పుడే నీకు నూతన సృష్టిగా మార్చబడుతుంది, నూతన సంవత్సరంగా మార్చబడుతుంది. మీరు నూతన తీర్మానంతో నూతన జీవితంతో నీ నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడికి దేవా, మీకు వందనాలు. మరి ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులను అందరినీ కూడా ఈ సంవత్సరంలో నూతన జీవితం ప్రారంభించి నూతన ఆశీర్వాదం నీ బిడ్డలు పొందుకున్నట్లు కృప చూపండి. ప్రేక్షకులకు అందరికీ నీ సమృద్ధి, నీ సమాధానం, మీరిచ్చే సంతోషం ప్రతి ఒక్కరికి కలుగునుగాక. నీ ఆశీర్వాదం ఈ బిడ్డలకందరికీ కలుగునుగాక. ఈ సంవత్సరం అంతా సుఖముగాను, సంతోషంగాను, సమాధానంగాను, అన్ని విషయాల్లో సమృద్ధిగాను ఈ ప్రేక్షకులు పొందుకుందురుగాక, అలాగూ కలిగి జీవించుదురుగాక. నీ కృప హస్తము ఈ దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు అందరికీ కూడా నీ హస్తము తోడుగుంచి అన్ని విషయాల్లో బ్లెస్ చేసి మహిమ పొందవలసని నజరుడైన యేసుక్రీస్తు వారి ఘనమగల నామమున స్తోత్ర వందనాలు చెల్లించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ప్రతి ఒక్కరికి, ప్రాముఖ్యంగా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు అందరికీ కూడా ఆయన కృపాహస్తము అన్ని విషయాల్లో తోడుండి అత్యధికంగా ఈ నూతన సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సర అంతం వరకు కూడా నీ కృపాహస్తం అన్ని విషయాలు తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆ దేవదేవుని దీవెన ఆశీర్వాదం, సంతోష సమాధానాలు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబాలకు సదా కలగాలని ఆశిస్తూ మీ షారన్ ఏంజెల్. ప్రతి ఆదివారం ఉదయం 6 ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్.